స్థానిక టీఎన్జీఓస్ భవన్లో గురువారం సెమీ క్రిస్మస్ ను వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ ట్రీని వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించి క్రిస్మస్ కేక్ కట్ చేసి ఉద్యోగులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో సోదరభావం పెంపొందించాలని అన్ని మతాల పండుగలను కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. యేసు ప్రభువు ఆశీస్సుల వలన అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. దేశానికి రాష్ట్రానికి మేలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం టీఎన్జీఓస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన నాగిళ్ల మురళిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి దయాకర్ రావు, సంజీవ కోశాధికారి మేడి జయరావు, శ్యామ్ సుందర్ తదితరులు ఉన్నారు. సందర్భంగా మన టీఎన్జీఓస్ భవన్లో ప్రీ క్రిస్మస్ వేడుకల్ని టీఎన్జీఓస్ మిత్రులు అందరూ కలిసి అత్యంత వైభవంగా ఘనంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. అయితే టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో అదేవిధంగా సమస్త ఉద్యోగులలో ఉన్న క్రిస్టియన్ సోదరులు సోదరిమణులందరినీ మన టీఎన్జీఓస్ యూనియన్ కార్యాలయానికి పిలిపించి అదేవిధంగా అన్ని మతాలు అన్ని కులాలు అదేవిధంగా సర్వ ఉద్యోగస్తులందరినీ కూడా మన టీఎన్జీఓస్ భవనానికి పిలిపించి అందరితోనే భగవంతుడికి సంబంధించిన అన్ని మంచి విషయాలన్నింటినీ చర్చించుకొని మాట్లాడుకొని అదేవిధంగా చక్కగా అందంగా క్రిస్మస్ ట్రీని అమర్చుకొని అందరం కలిసి క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ని కట్ చేసి అందరి శుభాభినందనలు తెలియజేసి అందరికీ స్వీట్స్ పంచడం జరిగింది. ఈరోజు మరి భారతదేశంలో లౌకిక దేశం అన్ని మతాలకు కులాలకు సమానమైన ప్రాతినిధ్యం ఇస్తూ అత్యంత గౌరవప్రదంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే మన భారతదేశంలో ప్రతీక ఇట్లాంటి దాన్ని నిలువరిస్తూ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా టీఎన్జీఓస్ యూనియన్ కూడా అన్ని కులాలు మతాలకు ప్రాతినిధ్యాన్ని ఇస్తూ మేము క్రిస్టియన్స్కి మతానికి సంబంధించిన ప్రీ క్రిస్మస్ వేడుకలను అదేవిధంగా ఇఫ్తార్ విందులను బతుకమ్మ పండుగలను రాఖీ బంధన్ కార్యక్రమాలను కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఉద్యోగస్తులలో ఐక్యత రావాలని కుల మతాలు అనే భావన లేకుండా ముందుకెళ్లాలని ఒక సోదర భావంతో ఒకరికొకరు తోడుగా ఉండాలని సమస్యల గురించి కొట్లాడాలని ఐక్యంగా ఉండాలన్న భావనతోని టీఎన్జీఓస్ యూనియన్ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా సమస్త క్రిస్టియన్ సోదరి సోదరి మండలకు అదేవిధంగా ఉద్యోగ వర్గంలో ఉన్న అందరూ క్రిస్టియన్ ఉద్యోగులకు అదేవిధంగా మహిళా ఉద్యోగులకు కూడా మేము హృదయపూర్వక శుభాకాంక్షల్ని క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసు ప్రభు ఆశీస్సులతోనే మన భారతదేశం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సమస్త ఉద్యోగులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఒకవేళ కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా భగవంతుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి క్రిస్టియన్ ఉద్యోగ సోదరులకు సోదరిమణులకు టీఎన్జీఓస్ జిల్లా యూనియన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాన్ని తెలియజేస్తూ ఈరోజు మరి మా నాగిళ్ల మురళి గారు మన జిల్లా ఉపాధ్యక్షులు వారు కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మన గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మామిళ్ల రాజేందర్ గారు అదేవిధంగా రాయకంటి ప్రతాప్ గారు నిన్ననే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. చిరకాలం చాలా గొప్పగా పనిచేసిన మా మురళికి ఒక మంచి అత్యున్నత స్థానాన్ని కల్పించడం జరిగింది. రాష్ట్ర సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన నాగిళ్ల మురళి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా చిన్న సన్మానాన్ని ప్రీ క్రిస్మస్ సందర్భంగా చేయడం మేము చాలా గొప్పగా భావిస్తున్నాం. అదేవిధంగా సర్వ మత సర్వ కుల సమ్మేళనంగా అందరి మనోభావాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తున్న టీఎన్జీఓస్ యూనియన్ కూడా అందరూ ఆదరించవలసిందిగా అదేవిధంగా మా సమస్యల పట్ల జరిగే
పోరాటాలలో అందరూ మద్దతు ఇవ్వవలసిందిగా కూడా మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలను కృతజ్ఞతను తెలియజేస్తున్నాం ఈ రోజు టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో టీఎన్జీఓస్ హోమ్ లో మరి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముఖ్యంగా మా టీఎన్జీఓ తరపున అధ్యక్ష గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్ని మతాలను కలుపుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా ఈ టీఎన్జీఓస్ హోమ్ లో చేయడం రాజ్యాంగబద్ధంగా చేయడం ఇది చాలా సంతోషించవలసినటువంటి విషయం మరి ఈ యొక్క సెమీ క్రిస్మస్ లో క్రీస్తు యొక్క బోధల గురించి ఆయన చెప్పినటువంటి మాటల గురించి క్లుప్తంగా అందరికీ వివరించడం జరిగింది మరి అటువంటి మంచి మాటలను మన హృదయంలో ఉంచుకొని మరి క్రీస్తులాగా ఈ భూమి మీద జీవిస్తూ అందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మరి టీఎన్జీఓస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మరొకసారి శ్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ అందరికీ ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రిస్మస్ సెమీ క్రిస్మస్ యొక్క కార్యక్రమానికి అన్నగారు జేఎస్ చైర్మన్ శౌరణ గారి ఆధ్వర్యంలో ఈ టీఎన్జీఓ భవనంలో మేము చేసుకున్నటకు గొప్ప ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నగారికి మేము కృతజ్ఞులం. అదేవిధంగా క్రీస్తు యేసు ఈ లోకానికి లోక రక్షకుడు రావడానికి ముందుగా ఆయన మన ఈ లోకంలో ఉన్న పాపులను రక్షించడానికి వాళ్ళని రక్షింప మార్గంలో నడపడానికి ఈ లోకానికి రావడం జరుగుతుంది. క్రీస్తు యొక్క బోధనలు చెప్పినటువంటి మన దయాకరరావు సార్ గారికి అదేవిధంగా మన శ్రవణ గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అన్న మూర్తన్న గారికి అదేవిధంగా రమేష్ అన్న గారికి చిన్న శ్రీరామన్న గారికి అదేవిధంగా మన కిరణ్ సార్ గారికి మన ఇక్కడ ఉన్నటువంటి మాధవ మేడం గారికి మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మురళన్నకు మరి రాష్ట్ర కార్యవర్గంలో ఒక స్థానాన్ని అత్యున్నత స్థానాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షులు రాజేంద్రన్న గారికి అదేవిధంగా ప్రతాప్ అన్న గారికి మేము ఎన్నంటూ ఉండి ఆయన కృతజ్ఞతగా మేము జీవిస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క లోక రక్షకుడు పుట్టినందుకు లోకమున్న పాపాల నిమిత్తమైనటువంటి జనములందరికీ కూడా రక్షణ మార్గం నడుపుటకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం తెలుసుకొని నడుచుకుంటకు అదేవిధంగా మన ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.